450,000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తున్నట్టుగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి పథకాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ప్రతి రైతు తనకు కావాల్సిన ఇత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని గ్రామాల్లోనే వాళ్ళ దగ్గరికే వచ్చే విధంగా చర్య తీసుకోవడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళు పండించిన పంటలు కూడా అమ్ముకునే విధంగా చర్య తీసుకునే కార్యక్రమం కూడా ఈ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినంత వరకు ఇందాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పారు, సుమారుగా రాయలసీమలో ఏ ప్రాంతాల్లో అయితే తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి గత 25 సంవత్సరాలు దానికి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా రాయలసీమ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 4,300 కోట్లు ఖర్చు పెట్టి ఏ నియోజకవర్గాలు ముఖ్యంగా చిత్తూరు కడప జిల్లా నియోజకవర్గాల్లో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఆ పనులు కూడా ప్రారంభించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతూ ముఖ్యమంత్రి గారు ఇంకా ఎంతో సమర్థవంతంగా ఈ పథకాలను అమలు చేసే విధంగా ముందుకు పోవాలంటే మనందరం కష్టపడి పనిచేసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే మున్సిపాలిటీ ఎలక్షన్లో సుమారుగా 20 నెలల్లో సుమారుగా మన రాష్ట్రంలో 450,000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేస్తున్నట్టుగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభివృద్ధి పథకాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ప్రతి రైతు తనకు కావాల్సిన ఇత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని గ్రామాల్లోనే వాళ్ళ దగ్గరికే వచ్చే విధంగా చర్య తీసుకోవడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళు పండించిన పంటలు కూడా అమ్ముకునే విధంగా చర్య తీసుకునే కార్యక్రమం కూడా ఈ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినంత వరకు ఇందాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పారు, సుమారుగా రాయలసీమలో ఏ ప్రాంతాల్లో అయితే తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి గత 25 సంవత్సరాలు దానికి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా రాయలసీమ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 4,300 కోట్లు ఖర్చు పెట్టి ఏ నియోజకవర్గాలైతే ముఖ్యంగా చిత్తూరు కడప జిల్లా నియోజకవర్గాల్లో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఆ పనులు కూడా ప్రారంభించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని పథకాలు అమలు చేసుకుంటూ పోతూ ముఖ్యమంత్రి గారు ఇంకా ఎంతో సమర్థవంతంగా ఈ పథకాలను అమలు చేసే విధంగా ముందుకు పోవాలంటే మనందరం కష్టపడి పనిచేసి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే మున్సిపాలిటీ ఎలక్షన్లో సుమారుగా అన్ని మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసి రాష్ట్ర ప్రజల మొత్తాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.